వెల్కమ్ టు హెల్త్ ఫైల్. క్యాన్సర్ అనగానే వెన్నులో వణుకు ఇక జీవితమే అయిపోయిందని చాలామంది కామన్గా అనుకుంటూ ఉంటాం. అయితే క్యాన్సర్ డయాగ్నోస్టిక్ టెస్టుల దగ్గర నుంచి ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి సర్జరీల్లో ఎన్నో కొత్త ధనాలు చోటు చేసుకున్నాయి. కానీ అపోలో భయాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. క్యాన్సర్పై నిజాలేంటి, అసలు ఫ్యాక్ట్స్ ఏంటి? క్విక్ ఫ్యాక్ట్స్ విత్ క్యాన్సర్ విత్ డాక్టర్ మోహన్ వంశీ గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఒమేగా హాస్పిటల్స్ ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు మనతో ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. అసలు మిమ్మల్ని ఇవాళ క్విక్ ఫ్యాట్స్ అడగాలనుకుంటున్నానండి క్యాన్సర్ గురించి. క్యాన్సర్ ఎప్పుడు కణితితోనే ప్రజెంట్ అవుతుందా? నో, ఇట్ కెన్ ప్రజెంట్ ఇన్ ఎనీ ఫామ్. క్యాన్సర్ అంటే శరీరంలో కొన్ని సాలిడ్ ఆర్గన్స్లో వచ్చినప్పుడు కణితిలాగా రావచ్చు, అలాగే ఇప్పుడు నాలుక మీద వస్తే పుండులాగా రావచ్చు, స్టమక్లో కూడా ఒక అల్సర్ లాగా రావచ్చు, అలా అనేక రకాలుగా బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి, అవి రక్త కణాలు పెరుగుదలగా మేనిఫెస్ట్ అవుతాయి. మైలోమా ఉంది. మైలోమా అంటే బోన్ మ్యారోలో ప్లాస్మా సెల్ ప్రాలిఫరేషను, అవి బోన్ మ్యారో డిపాజిట్స్గా వచ్చి బోన్లో కూడా డిపాజిట్స్ అయ్యి బోన్స్ వీకెన్ అయిపోతాయి. అలా రకరకాలుగా మేనిఫెస్ట్ చేస్తుంది శరీరంలో. కొన్నిసార్లు అసలు ఏ రకమైన, చాలా కొన్ని రకాల క్యాన్సర్లు సైలెంట్ కిల్లర్స్, ఉదాహరణకి కిడ్నీలో వచ్చే ట్యూమరు పెరుగుతూ ఉంటుంది. ఒవేరియన్ క్యాన్సర్ క్లాసికల్ సైలెంట్ కిల్లర్, పొట్టలోపల పెరుగుతుంటుంది, అసలు ఏ రకమైన సిమ్టమ్ కలిగించదు. సో అనేక రకాలుగా మేనిఫెస్ట్ చేస్తుంది. అందుకే మన శరీరంలో వచ్చే ప్రతి మార్పుని మనం అశ్రద్ధ చేయకూడదు. ఎటువంటి మార్పు అయినా సరే, మోషన్ పోవటంలో మార్పు, మల విసర్జనలో మార్పు రావటం, ఆకలి తగ్గటం, ఇలా ఎటువంటి మార్పు అయినా, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాసు, హెపటైట్ తగ్గిపోవటం, ఇవన్నీ కూడా ఏదొచ్చినా కూడా అశ్రద్ధ చేయకూడదు. ఒకసారి బాడీలో ఎక్కడైనా ఒక ట్యూమర్ లాంటిది ఉందనుకోండి, అది లాంగ్ టర్మ్లో క్యాన్సర్గా మారే రిస్క్ ఉందని కూడా భయపడతారు, అది ఎంతవరకు నిజం? చాలాసార్లు, ఉదాహరణకి పెరోటిడ్ గ్లాండ్లో లంప్ ఉంటుంది. పెరోటిడ్ గ్లాండ్ ఈజ్ అ వెరీ క్రూషియల్ ఆర్గన్. అక్కడ ఇంపార్టెంట్ ఫేస్కి వచ్చే నర్వ్స్ వస్తుంటాయి. చాలామంది చిన్నదేమి సిమ్టమ్స్ లేదు కదా అని అశ్రద్ధ చేస్తారు, అది ఒక 5-10 ఏళ్లలో క్యాన్సర్గా మారిపోవచ్చు. అలాగే కొన్ని రకాల మల్టీనాడ్యులర్ గాయిటర్, థైరాయిడ్లో గాయిటర్ ఉంటుంది, పెద్ద పెద్ద గాయిటర్స్, ఏమి సిమ్టమ్స్ లేవు కదా అని అశ్రద్ధ చేస్తుంటారు. గడ్డ ఉంటుంది కానీ అశ్రద్ధ చేస్తుంటారు, నొప్పి కలిగించదు, ఏ రకమైన బాధ కలిగించదు, అప్పుడు అవి కొన్ని సంవత్సరాల తర్వాత క్యాన్సర్గా మారవచ్చు. అలా ఈవెన్ సింపుల్ ఫైబ్రోయిడినోమా, బ్రెస్ట్లో ఫైబ్రోయిడినోమా చాలా సింపుల్ లంపు, చిన్న వయసులో వస్తుంది. లైఫ్ టైంలో 2% ఛాన్స్ ఆఫ్ టర్నింగ్ ఇన్ టు మెలిగ్నెన్సీ. సో ఏ లంపుని కూడా మనం అశ్రద్ధ చేయకూడదు, ఎస్పెషల్లీ క్రమం తప్పకుండా పెరుగుతున్నట్టయితే ఖచ్చితంగా అశ్రద్ధ చేయకూడదు. క్యాన్సర్ అనగానే మరణ శాసనం, ట్రీట్మెంట్ ఇచ్చిన కొన్ని సంవత్సరాలు మాత్రమే బతుకుతారు, తర్వాత మళ్ళీ అది రివర్స్ అవుతుంది, రికరెన్స్ ఉంటుంది అనుకుంటారు, ఏమంటారు? ట్రూ. క్యాన్సర్ అంటే చాలాసార్లు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు క్యాన్సర్ చాలాసార్లు లేట్గా మేనిఫెస్ట్ అవుతుంది, ముందుగా పట్టుకోలేము. ముందుగా పట్టుకోలేనప్పుడు క్యాన్సర్ కణాలు పుట్టిన చోట నుంచి, ఉదాహరణకి కిడ్నీ ట్యూమర్ అనుకుందాం అనుకోండి, ముందుగా పట్టుకోలేము. డయాగ్నోస్ చేసిన తర్వాత కిడ్నీని పూర్తిగా తొలగించి వేయడం జరిగింది, దూరంగా తొలగించి వేయడం జరిగింది, పక్కనున్న లింఫ్ గ్లాండ్స్ తొలగించి వేయడం జరిగింది. బట్ మనం తీయక ముందే మైక్రోస్కోపిక్గా క్యాన్సర్ కణాలు శరీరంలో ఇతర భాగాలకు పాకి ఉండవచ్చు, అవి కొన్నిసార్లు పెరిగి పెద్దవి అవుతాయి, అప్పుడు సెకండరీస్గా మేనిఫెస్ట్ అవుతుంటాయి. సో అర్లీగా డయాగ్నోస్ చేస్తే క్యాన్సర్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. అర్లీగా డయాగ్నోస్ చేయాలంటే ముఖ్యంగా మనందరం కూడా క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ మీద అవగాహన పెంచుకొని అలాంటి సింప్టమ్ ఉన్నప్పుడు వెంటనే మన ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని క్యాన్సరా కాదా నిర్ధారణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అర్లీగా డయాగ్నోస్ చేసినట్టయితే డెఫినెట్గా క్యూర్ చేయవచ్చు. కొన్ని క్యాన్సర్లు, ముఖ్యంగా ఉదాహరణకి టెస్టిక్యులర్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, యువరాజ్ సింగ్ గారికి వెరీ లేట్ స్టేజ్లో డయాగ్నోస్ చేశారు. లాన్స్ ఆమ్స్ట్రాంగ్, టెస్టిక్యులర్ క్యాన్సర్ స్ప్రెడ్ టు బ్రెయిన్, బ్రెయిన్లో సర్జరీ చేసి ఆ బ్రెయిన్లో ఉన్న కణితిని తీసేశారు, 4th stage టెస్టిక్యులర్ క్యాన్సర్. తర్వాత వారికి క్యూర్ అయింది. ఆ తర్వాత వరల్డ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ 6 సంవత్సరాలు 1999 to 2005 కన్సెక్యూటివ్గా గెలుచుకున్నారు. సో అన్ని క్యాన్సర్స్ క్యూరబుల్ అని కాదు, కొన్ని రకాల క్యాన్సర్లు అగ్రెసివ్గా ఉంటాయి, కొన్ని రకాల క్యాన్సర్స్ లేట్ స్టేజ్లో డయాగ్నోస్ చేసినప్పటికీ కూడా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ చాలా రకాల క్యాన్సర్లు ముందుగా గుర్తిస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్, ముఖ్యంగా పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్ 90% క్యూర్ అవుతుంటాయి. క్యాన్సర్కి వ్యాక్సిన్స్ ఉన్నాయా, అసలు వస్తాయా, అసలు రావంటారా? అంటే ఉదాహరణకి క్యాన్సర్కి కరెక్ట్గా కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్, ఈ క్యాన్సరు ఈ పర్సన్లో రావడానికి గల కారణం ఏమిటి అని ఇంతవరకు సైంటిస్టులు పట్టుకోలేకపోయారు, ఎక్సెప్ట్ గర్భసించి ముఖద్వార క్యాన్సరు. గర్భసించి ముఖద్వార క్యాన్సరు హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, దానివల్లే క్యాన్సర్ వస్తుందని డయాగ్నోస్ చేశారు, దానికి ఇమీడియట్గా వ్యాక్సిన్ కనుగొనడం జరిగింది. హెచ్ఐవికి ఇంతవరకు వ్యాక్సిన్ కనుక్కోలేదు, కానీ హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్కి వ్యాక్సిన్ కనుగొన్నారు. మన ఆడపిల్లలందరికీ 10 ఏళ్ళు రాగానే ఆ వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రైమరీ ప్రివెన్షన్ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. అలాగే హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో 100కి
70 మందికి క్రానిక్గా ఉన్నప్పుడు 100కి 70 మందికి అది చాలా సంవత్సరాల తర్వాత 2 to 3 decades తర్వాత హెపటోసెల్యులర్ కార్సినోమా లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందరికీ ఇప్పుడు నేషనల్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో పిల్లలందరికీ కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తున్నారు. సో అందువలన మనం ఈ వ్యాక్సిన్ ద్వారా ఈ లివర్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతున్నాము. అధిక బరువుకి క్యాన్సర్కి సంబంధం ఉందా? డెఫినెట్గానండి. ఒబేసిటీ, ఊబకాయం ఉన్న వాళ్ళందరిలోకి అందరిలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సరు, అలాగే అండాశయ క్యాన్సరు, యూట్రైన్ బాడీ క్యాన్సర్స్, గర్భసించి ముఖద్వార క్యాన్సరు ఎప్పుడైనా రావచ్చు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఎక్కువగా చూస్తుంటాం. గర్భసించి బాడీ క్యాన్సర్సు, అలాగే కోలన్ క్యాన్సర్సు, ఇవన్నీ కూడా ఊబకాయం ఉన్న వాళ్ళు ఎక్కువగా కనపడుతుంటాయి. అలాగే పురుషుల్లో కూడా ప్రాస్టేట్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, ఇవన్నీ కూడా ఊబకాయం ఉన్న వాళ్ళలోనే ఎక్కువగా కనపడుతుంటుంది. మరి అండర్ వెయిట్ ఉండే వాళ్ళలో క్యాన్సర్స్ తక్కువ అని అనుకోవచ్చా? అండర్ వెయిట్ ఉండే వాళ్ళలో క్యాన్సర్ తక్కువ అని అనుకోలేము. అండర్ వెయిట్ ఉండటం మంచిది కాదు. కరెక్ట్గా బాడీ హైట్కి, ఏజ్కి, వెయిట్ ప్రపోర్షనేట్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. అందుకే అందరూ కూడా రెగ్యులర్గా ఫ్రూట్స్, ఎందుకంటే వీటిలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫ్రెష్ వెజిటబుల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత రెడ్ మీటు, ప్రాసెస్డ్ ఫుడ్సు చాలా తక్కువగా తీసుకుంటూ, వైట్ మీట్, ఫిష్ అండ్ చికెన్, స్కిన్లెస్ చికెను, వీటిని ఎక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ ఉన్నట్టయితే, అలాగే దురాలవాట్లకు దూరంగా ఉన్నట్టయితే, ముఖ్యంగా టొబాకో స్మోకింగు, టొబాకో ఇన్ ఎనీ ఫామ్, ఆల్కహాల్ వీటికి దూరంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్కి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ అనేది ఒక రిచ్ మ్యాన్స్ డిసీజ్ అంటారు, అంతవరకు నిజం? ట్రూ. క్యాన్సర్ అనేది పువర్ పేషెంట్స్లో తక్కువగా, పువర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలో తక్కువగా కనబడుతూ ఉంటుంది. రిచ్ పీపుల్లో, ముఖ్యంగా ఊబకాయం ఎక్కువగా ఉన్న వాళ్ళలోనూ, అర్బన్ డెవలపర్స్, పట్టణ ప్రాంతంలోని ప్రజల్లోనూ, ప్రాబబ్లీ దీనికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. రిచ్నెస్ ఒకటే కాదు, రిచ్ పీపుల్ ఈ ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువగా తింటారు, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటుంటారు, అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంటారు, పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, ఇండస్ట్రియల్ పొల్యూషను, ఆటోమొబైల్ పొల్యూషన్ అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళల్లో ఈ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం. అండ్ దే లివ్ లాంగ్. ఇప్పుడు ఉదాహరణకి, ఇంతకుముందు కలరా వచ్చి చనిపోయేవారు, ప్లేగ్ వచ్చి చనిపోయారు 30-100 ఇయర్స్ బ్యాక్, తర్వాత ట్యూబర్క్లోసిస్తో చనిపోయేవారు 40-50 ఇయర్స్ బ్యాక్. ట్యూబర్క్లోసిస్ కూడా అప్పుడు సరి అయిన ట్రీట్మెంట్ లేదు 1970s 1980s. తర్వాత కర్నరీ ఆర్టరీ డిసీజ్ వల్ల చనిపోయేవారు. ఇప్పుడు వాటన్నిటినీ మనం కాంకర్ చేసాము. వీఆర్ లివింగ్ లాంగ్. మన లాంగ్విటీ పెరిగింది, ఇండియన్స్ లాంగ్విటీ చాలా పెరిగింది. ఇప్పుడు అనే యావరేజ్ 67 or 68 ఉంది పురుషుల్లో. సో లాంగ్విటీ పెరిగే కొలది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు లాంగ్విటీ ఎక్కువ ఉన్న వాళ్ళప్పుడు ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ జరుగుతాయి. అంటే ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు, ఎక్కువ కాలం పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎక్కువ కాలం పెస్టిసైడ్ ల్యాడెన్ ఫుడ్కి, ఫెర్టిలైజర్స్ వేసిన ఫుడ్కి అలవాటు తీసుకుంటున్నారు. ఓల్డ్ ఏజ్లో క్యాన్సర్స్ జనరల్గా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సరే తీసుకున్నాం అనుకోండి, 80 ఇయర్స్ వయసు ఉన్న స్త్రీలు జూబ్లీ హిల్స్లో 100 మంది ఉన్నట్టయితే అందులో ఖచ్చితంగా 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. 90 ఇయర్స్ వయసు ఉన్న స్త్రీలు జూబ్లీ హిల్స్లో 100 మంది ఉన్నట్టయితే 16 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. సో వయసు పైబడే కొలది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలో కూడా న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. గుడ్ న్యూట్రిషన్ అంటే గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, అంటే వీటన్నిటిలోనూ గుడ్ విటమిన్స్ ఉంటాయి. విటమిన్ ల్యాడెన్ ఫుడ్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, తాజా ఫ్రూట్స్, బెస్ట్ సోర్స్ ఆఫ్ విటమిన్స్, బెస్ట్ సోర్స్ ఆఫ్ ఫైబర్, ఇవి కనుక సరి అయిన తీసుకోకుండా ఉన్నట్టయితే, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉన్నట్టయితే వీళ్ళలో అనేక రకాల క్యాన్సర్స్ వస్తుంటాయి. ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్సు, అలాగే స్పైసీ పికిల్డ్ ఫుడ్స్ తినే వాళ్ళలో, ముఖ్యంగా సౌత్ ఇండియన్ మెన్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఈజ్ ద కామనెస్ట్ క్యాన్సర్. సింగిల్ మోస్ట్ కామన్ క్యాన్సర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. మెడ్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమరిస్ట్రీలో పురుషుల్లో అత్యధికంగా కనబడే క్యాన్సర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఈ స్పైసీ పికిల్డ్ ఫుడ్స్, సాల్ట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకునే వాళ్ళు, రైస్ ఈటింగ్ పీపుల్లో కూడా క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎక్కువ కనబడుతూ ఉంటుంది. సో పూరర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో కూడా క్యాన్సర్స్ చూస్తున్నాం. అండ్ అలాగే ధనికుల్లో కూడా చిన్న వయసులో కొన్ని రకాల క్యాన్సర్స్, వయసు పైబడే కొద్ది కొన్ని రకాల క్యాన్సర్స్ బాగా అగ్రెసివ్గా ఉంటాయి అంటారు, అలా ఉంటుంది అంటారు? ఎస్, మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఫర్ దట్ మ్యాటర్ అన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఎక్సెప్ట్ 1-2 exceptions 20 to 40 మధ్యలో కనుక క్యాన్సర్ వచ్చిందంటే చాలా అగ్రెసివ్గా ఉంటాయండి. స్టమక్ క్యాన్సర్ కానివ్వండి, కోలన్ క్యాన్సర్ కానివ్వండి, బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, అన్ని ప్రాస్టేట్ క్యాన్సర్ కానివ్వండి, అన్ని రకాల క్యాన్సర్స్ కూడా
ఇరవై నుంచి నలభై మధ్యలో కనుక క్యాన్సర్ వచ్చినట్టయితే ఖచ్చితంగా చాలా అగ్రెసివ్గా ఉంటాయి జనరల్లీ 90% ఆఫ్ ద కేసెస్. అదే అరవైల తర్వాత వచ్చే క్యాన్సర్స్ చాలా స్లోగా పెరుగుతాయి జనరల్గా. అందులో ప్రతిదానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి, కానీ రెండు ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఒకటి థైరాయిడ్ క్యాన్సర్. థైరాయిడ్ క్యాన్సర్ మాత్రం 20-40 మధ్యలో వస్తే చాలా స్లోగా పెరుగుతుంది, 100-90 మంది క్యూర్ అయిపోతుంది. థైరాయిడ్ క్యాన్సర్ 50 తర్వాత కనుక వచ్చినట్టయితే క్యూర్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ. అలాగే ఎండోమెట్రియల్ క్యాన్సర్, గర్భసంచి బాడీ క్యాన్సర్స్, ఇవి జనరల్గా పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో చూస్తాం. ఇవి ఓల్డ్ ఏజ్లో చాలా అగ్రెసివ్గా ఉంటాయి, చిన్న వయసులో వచ్చినప్పుడు చాలా స్లోగా పెరుగుతుంటాయి. చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో సంతాన సాఫల్య చికిత్సలు చేయించుకున్నటువంటి స్త్రీలలో ఈ ఎండోమెట్రియల్ క్యాన్సరు, ఒవేరియన్ క్యాన్సర్, చాలా బ్రెస్ట్ క్యాన్సర్ కూడా చాలా కామన్గా చూస్తున్నాం. బట్ వీళ్ళలో వచ్చే ఎండోమెట్రియల్ క్యాన్సరు చాలా ఇండోలెంట్గా పెరుగుతుంది, చాలా స్లోగా పెరుగుతుంది, అండ్ చాలామంది క్యూర్ అయిపోతుంటాయి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత శరీరంలో క్యాన్సర్ కణం ఎక్కడున్నా తెలుసుకునే పరీక్ష ఏమన్నా ఉందా? క్యాన్సర్ అంటే క్యాన్సర్కి ఆన్సర్గా మీరు సర్జరీస్ చేస్తుంటారు, ఫస్ట్ స్టేజ్లోనే కత్తి పెడితే క్యాన్సర్ కణం పెరుగుతుందా, డిస్కస్ చేద్దాం. క్యాన్సర్పై ఎన్నో అపోహలు భయాలు నెలకొన్నాయా, అసలు ఫ్యాక్ట్స్ ఏంటి? క్విక్ ఫ్యాక్ట్స్ అబౌట్ క్యాన్సర్ విత్ డాక్టర్ మోహన్ వంశీ అని ఈరోజు మనం అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. డాక్టర్ మోహన్ వంశీ గారు, శరీరంలో క్యాన్సర్ కణం ఎక్కడున్నా తెలుసుకునే పరీక్ష ఏమన్నా ఉందా? లేదండి, కణం అంటే చాలా చిన్నదిగా ఉంటుంది, మీకు తెలుసు, చిన్నప్పుడు చదువుకున్నాము. సెల్, ఆటమ్, సైటోప్లాజం, న్యూక్లియస్ చాలా మైక్రోస్కోపిక్గా ఉంటుంది. క్యాన్సర్ కణాన్ని పసిగట్టే టెస్టులు ఇంతవరకు రాలేదు. పెట్ స్కాన్ అంటారు, చాలామంది వచ్చి నన్ను అడుగుతుంటారు, డాక్టర్ గారు నాకు ఏమైనా క్యాన్సర్ ఉందేమో చెక్ చేయండి అని. పెద్ద వయసులో పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ హోల్ బాడీ పెట్ సిటీ అని చెప్తుంటారు కదా మీరు టీవీలో, ఆ హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ చేసేయండి అంటారు. లేదండి, హోల్ బాడీ పెట్ స్కాన్ ఇవాళ నార్మల్గా ఉండొచ్చు, 2 నెలల తర్వాత మీకు క్యాన్సర్ ఉండొచ్చు, రావచ్చు. సో క్యాన్సర్ అది పెట్ సిటీ స్కాన్ కూడా 2-3 మిల్లీమీటర్స్ ఉంటే తప్ప కనబడదు. క్యాన్సర్ కణం మైక్రోస్కోపిక్గా ఉంటుంది, ఏ రకంగానూ క్యాన్సర్ కణాన్ని మనం పట్టుకోలేము. కానీ ఈ మధ్య కాలంలో లిక్విడ్ బయాప్సీ పరీక్ష అందుబాటులోకి వచ్చింది. లిక్విడ్ బయాప్సీ అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు క్యాన్సర్ కణాన్ని పట్టుకుంటే కాదు, ఇప్పుడు మన బాడీలో మన బ్లడ్లో 1 ml కొన్ని బిలియన్స్ ఆఫ్ ఆర్బీసీ ఉంటాయి, కొన్ని మిలియన్స్ ఆఫ్ WBC ఉంటాయి, ప్లేట్లెట్స్ ఉంటాయి. క్యాన్సర్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ లేట్ స్టేజ్ క్యాన్సర్లో సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ కూడా సర్క్యులేషన్లో అంటే బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉంటాయి. ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసే పరీక్షే లిక్విడ్ బయాప్సీ. ఇది ఇంకా మాడిఫై అవుతోంది, రిఫైన్ అవుతోంది. డెఫినెట్గా 5-6 క్యాన్సర్ సెల్స్ ఉన్న పట్టుకునే టెక్నాలజీ అందుబాటులోకి రానుంది, ఇప్పుడు కొంతవరకు వచ్చింది. జస్ట్ 10 ml బ్లడ్ డ్రా చేసి లిక్విడ్ బయాప్సీ కనుక పంపినట్టయితే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉంటే దొరికిపోతాయి. అలాగే సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏని కూడా తెలుసుకునే ఫెసిలిటీస్ వచ్చాయి, ఎందుకంటే ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి, ఐసోలేట్ చేసి, కల్చర్ చేసి, ల్యాబ్లో కల్చర్ చేసి, ఏ రకమైన యాంటీ నియోప్లాస్టిక్ అంటే క్యాన్సర్ నిరోధక డ్రగ్కి ఎక్స్పోజ్ చేసి, ఏ డ్రగ్ దీని మీద ఎఫెక్టివ్గా పనిచేసే టెక్నాలజీ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఆడవాళ్ళలో యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే యూరిన్ కల్చర్ చేయించుకుంటారు, పక్కన ల్యాబ్లో వాళ్ళకి వాళ్ళే కల్చర్ చేయించుకొని ఏ యాంటీబయాటిక్ లొంగుతుందో తెలుసుకొని తీసేసుకుంటుంటారు. అలా ఏ యాంటీ నియోప్లాస్టిక్ ఏజెంట్కి ఇది తగ్గుతుందో, కంట్రోల్ అవుతుందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. సో ఇవిటన్నిటి ద్వారా క్యాన్సర్ని ముందుగా ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్యాన్సర్కి సర్జరీ అనగానే పేషెంట్స్ భయపడతారు, కానీ డాక్టర్స్ మీరు అది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్గా ఫీల్ అవుతారు, తర్వాత కీమో రేడియేషన్తో చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది, కత్తి పెడితే క్యాన్సర్ కణం పెరుగుతుందా? ఇది డెఫినెట్గా అపోహ మాత్రమే. యాక్చువల్లీ ట్రూత్, నిజం ఏంటంటే అర్లీ స్టేజ్లో క్యాన్సర్ని డయాగ్నోస్ చేస్తే ఓన్లీ సర్జరీ ద్వారానే మనం క్యాన్సర్ని క్యూర్ చేయగలము. ఇంకా ఏ ఇతర చికిత్స కూడా క్యూర్ చేయలేదు. స్థలాలో స్కాల్ప్ మీద వచ్చిన ట్యూమర్ కానివ్వండి, బ్రెయిన్ మీద వచ్చిన ట్యూమర్ కానివ్వండి, శరీరంలో బ్లడ్ క్యాన్సర్ తప్ప ఎక్కడ క్యాన్సర్ వచ్చినా, కాలు చిటికన వేలు గోరు దాకా ఎక్కడ క్యాన్సర్ వచ్చినా కూడా సర్జరీ చేయటం ద్వారానే, అంటే శస్త్రచికిత్స చేసి ఆ ట్యూమర్ని పూర్తిగా దూరంగా తొలగించి వేయటం ద్వారానే క్యాన్సర్ని మనం క్యూర్ చేయగలం. ఇంకా ఏ ఇతర చికిత్స కూడా సాలిడ్ ట్యూమర్స్ క్యాన్సర్ని క్యూర్ చేయలేవు. కానీ ప్రజల్లో ఒక అపోహ ఉన్నది. కారణం ఏంటంటే చాలా కాలం క్రితం అంటే కొన్ని డికేట్స్ బ్యాక్ క్యాన్సర్ వచ్చినప్పుడు సర్జరీ చేసేవారు. సర్జరీ చేసిన తర్వాత 3 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో తిరిగి వచ్చేది. ఈ సర్జరీ చేయటం వల్లనే తిరిగి వచ్చింది అనే అపోహ ప్రజల్లో పడిపోయింది. క్యాన్సర్ మనందరికీ తెలుసు, పుట్టిన చోట నుంచి శరీరంలో ఇతర భాగాలకు పాకుతూ ఉంటుంది.
రక్తనాళాల ద్వారా పాకుతుంది, లింఫ్ నాళాల ద్వారా పాకుతుంది. ఇక్కడ ఫింగర్ మీద క్యాన్సర్ వచ్చినా ఈ అండర్ ఆర్మ్లో ఉన్న లింఫ్ గ్లాండ్స్ తీసేయాలి, అక్కడ పాకుతుంది. తీసి వాటిలో జబ్బు ఉందా లేదా చూసుకోవాలి. అలాగే రొమ్ములో క్యాన్సర్ వస్తే చంకలో ఉన్న గ్లాండ్స్ని శాంపిల్ చేస్తాం, సెంటినల్ నోడ్ బయాప్సీ లేదా యాక్సిలరీ క్లియరెన్స్ అంటుంటాం. సో ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో వాటిని కూడా తీసేయాలి. క్యాన్సర్ కణాలు ఇందాక డిస్కస్ చేసాము, చాలా మైక్రోస్కోపిక్గా ఉంటాయి. రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతాయి. సర్జరీ చేసే ముందు హోల్ బాడీ పెట్ స్కాన్ చేశారు, శరీరంలో ఇంకెక్కడా క్యాన్సర్ లేదన్నారు. సర్జరీ చేశారు, తొలగించేశారు, మొత్తం బ్రెస్ట్ కూడా తీసేశారు, ఇంకా ఎందుకు డాక్టర్ గారు కీమోథెరపీ అని అడుగుతుంటారు పేషెంట్స్. మైక్రోస్కోపిక్గా మన కంటికి పెట్ సిటీ స్కాన్కి కనబడినటువంటి క్యాన్సర్ కణాలు శరీరంలో ఇతర భాగాల్లో మైక్రోస్కోపిక్గా ఉంటాయి. వాటిని డిస్ట్రాయ్ చేయటం సర్జన్ వల్ల కాదు. సర్జన్ ఎంత గొప్పవాడైనప్పటికీ లోకల్ టీమ్ని తీయగలడు. మనము మన మెడికల్ ఆంకాలజీ కొలీగ్ యొక్క హెల్ప్ తీసుకొని కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, హార్మోనల్ థెరపీ, అనేక రకాలైన థెరపీస్ ద్వారా మైక్రోస్కోపిక్గా శరీరంలో ఇతర భాగాల్లో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలని డిస్ట్రాయ్ చేయగలగాలి. అందుకే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ ఎ టీమ్ వర్క్. సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు, రేడియాలజిస్ట్. ఎందుకు రేడియాలజిస్టు? క్యాన్సరు ట్యూమరు, ఉదాహరణకి స్టమక్లో ట్యూమర్ వచ్చింది, వెనకాల ఉన్న ప్యాంక్రియాస్ కతుక్కొని ఉందా లేదా, ఎదురుగా ఉన్న లివర్ కతుక్కొని ఉందా లేదా, ఇవన్నీ రేడియాలజిస్టు. న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్, ఇప్పుడు అందరికీ పెట్ సిటీ స్కాన్ చేస్తున్నాం, శరీరంలో ఎంత దూరం పాకింది. అందరికన్నా ఇంపార్టెంట్ పర్సన్ పెథాలజిస్ట్. ఇప్పుడు క్యాన్సర్ డయాగ్నోసిస్లో ఇది ఏ రకమైన క్యాన్సర్ కణం? ఉదాహరణకి చాలా రకాల క్యాన్సర్స్కి ముందుగా కీమోథెరపీ ఇస్తున్నాం. క్యాన్సర్ కణం యొక్క బిహేవియర్ ఎలా ఉండబోతోంది? మాలిక్యులర్ ఆంకాలజీ, సైటోజెనెటిక్స్. మాలిక్యులర్ ఆంకాలజీ అంటే ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. జెనెటిక్ మ్యూటేషన్ అంటే వంశపారంపర్యంగా రావటం కాదు, మనలోనే 50 ఏళ్ల వయసులో కానివ్వండి, 70 ఏళ్ల వయసులో కానివ్వండి, 6 నెలల పాప కానివ్వండి, ఏదో అనేక రకాలైన కారణాల వల్ల జన్యుపరమైన మార్పు వస్తుంది. ఇది క్యాన్సర్కి కారణం. ఈ జన్యుపరమైన మార్పు, ఆ జన్యుపరమైన మ్యూటేషన్ని గుర్తించే ఫెసిలిటీసు ఫౌండేషన్ వన్ మెడిసిన్ అంటారు. జస్ట్ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్సు, సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ తీసుకుని జెనెటిక్ ఎవాల్యుయేషన్ చేసి మన శరీరంలో ప్రతి మన జెనెటిక్ మ్యాపింగ్ జరిగిపోయింది. వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. అబౌట్ 2200 ప్రోటాన్ కోడింగ్ జీన్స్, ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. ఈ ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో ఒక 400 to 500 క్యాన్సర్ కారక జీన్స్, కార్సిన్ ఆంకో జీన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఆంకో జీన్స్లో ఏదో మార్పు వలన ఈ క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు గుర్తించారు. ఇప్పుడు అనేక రకాలైన క్యాన్సర్స్కి, ముఖ్యంగా లంగ్ క్యాన్సర్స్కి ఈ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని ఏ రకమైన మ్యూటేషన్ ఉందో తెలుసుకొని ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసినట్టయితే చాలా రకాల క్యాన్సర్స్కి మనం చాలా వరకు ఉపశమనం కలిగించడం, ఎక్కువ కాలం పొడిగించడం జరుగుతుంది. ఒక బ్రెస్ట్లో క్యాన్సర్ వస్తే రెండో బ్రెస్ట్లు కూడా వచ్చే రిస్క్ ఉందా? ఎంత కాలంలో రావచ్చు? పురుషుల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా? యా, ఒక బ్రెస్ట్లో క్యాన్సర్ వస్తే రెండో వైపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇట్స్ లైక్ దిస్, చాలామందికి ఎగ్జాంపుల్ చెప్తుంటాను. రామగుండంలో కోల్ బొగ్గు దొరికినట్టయితే పక్కనున్న మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లిలో కూడా బొగ్గు దొరుకుతుంది. దుబాయ్లో పెట్రోల్ దొరికితే పక్కనున్న అబుదాబి, బహరీన్, మస్కట్లో కూడా పెట్రోల్ దొరుకుతుంది. ఓరల్ క్యావిటీలో నాలుక మీద క్యాన్సర్ వస్తే ఆ ఎంటైర్ ఓరల్ క్యావిటీ ఏ కారణాలు అయితే ఈ నాలుక మీద క్యాన్సర్ కలగజేసాయో ఆ మిగతా టాన్సిల్లు, అంగటి, లిప్స్ ఇవన్నీ కూడా క్యాన్సర్, కొత్త క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఒక బ్రెస్ట్లో క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ క్యాన్సర్కి ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ హ్యావింగ్ క్యాన్సర్ ఇన్ వన్ బ్రెస్ట్. ఆపోజిట్ బ్రెస్ట్లోనూ అదే బ్రెస్ట్లోనూ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎవ్రీ ఇయర్ 3D డిజిటల్ మ్యామోగ్రఫీ ఆఫ్ ద ఆపోజిట్ బ్రెస్ట్ కూడా రెగ్యులర్గా చేయించుకోవాలి. పురుషుల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు, పురుషుల్లో కూడా, బట్ బ్రెస్ట్ క్యాన్సర్ రిసెర్స్ చాలా తక్కువ. ఉదాహరణకి స్త్రీలలో ఇట్ ఈస్ అబౌట్ 30 to 35 పర్ 100,000 పాపులేషన్ ఇన్సిడెంట్స్ యాన్యువల్గా వస్తుంది అనుకుంటే, పురుషుల్లో ఇట్ ఈస్ అబౌట్ 0.1 ఫర్ 100,000 పాపులేషన్. క్యాన్సర్ ఒక్కొక్కరిలో ఒక్కోలా బిహేవ్ చేస్తుందా? పర్సన్ టు పర్సన్ ట్రీట్మెంట్ అప్రోచ్ కూడా డిఫరెంట్గా ఉంటుందా? డెఫినెట్గా ఒక్కొక్కరిలో ఒక్కోలా కాదు, ఒక పర్సన్లోనే వేరువేరుగా బిహేవ్ చేయొచ్చు. నాకు ఒక పేషెంట్ వచ్చారు 26 ఇయర్స్ బ్యాక్, నేను వారికి మ్యాస్టెక్టమీ చేశాను, ఆపరేషన్ చేశాను. అప్పుడు జస్ట్ సింపుల్ ఎడ్రియామైసిన్ బేస్డ్ కీమోథెరపీ, 6 కోర్సులు కీమోథెరపీ, 3,000 రూపాయలతో, 6 మూడు 18,000తో అయిపోయింది, చక్కగా క్యూర్ అయిపోయింది. అదే పేషెంట్కి మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఆపోజిట్ బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చింది. ఈసారి అది ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్టెరాన్ రిసెప్టార్ నెగటివ్ క్యాన్సరు. మనం ఆపరేషన్ చేశాము, కీమోథెరపీ ఇచ్చాము, హర్టూ న్యూ అనే హర్సెప్టిన్ అనే టార్గెటెడ్ థెరపీ 18 కోర్సెస్ ఇచ్చాము. బట్ దట్ వాజ్ ఎ వెరీ అగ్రెసివ్ ట్యూమర్. వారికి ఖర్చు కూడా 10 లక్షల దాకా అయింది.
అయినప్పటికీ తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రెయిన్లో జబ్బు తిరిగి వచ్చి వారు కాలం చేయడం జరిగింది. ఆ పేషెంట్ హస్బెండ్ నన్ను అడిగారు, ఇదే పేషెంట్కి రైట్ బ్రెస్ట్లో వస్తే మీరు అబౌట్ 18,000 రూపీస్ కీమోథెరపీతో 18 వారాల్లో దాన్ని ముగించేశారు, 20 సంవత్సరాలు ఆమె హ్యాపీగా బ్రతికారు. మళ్ళీ అదే పేషెంట్కి రెండో సైడ్ క్యాన్సర్ వస్తే ఇదేంటండి, ఇంత ఖర్చు పెట్టాను, హర్సెప్టిన్ ఇచ్చాను, ఇన్ని రకాల కొత్త కీమోథెరపీకి ఏజెంట్స్ ఇచ్చాను, సైన్స్ చాలా ప్రోగ్రెస్ అవుతుంది అంటారు, వీరికేంటండి 2 సంవత్సరాల కాలం చేశారని అడిగారు. ప్రతి పేషెంట్కి ది అన్ప్రెడిక్టబుల్ బయోలాజికల్ బిహేవియర్, అంటే అన్ప్రెడిక్టబుల్ బయోలాజికల్ బిహేవియర్ అంటే తెలుగులో ఏంటంటే చెప్తూ అవుతామండి, మనం వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఆధార బయోలాజికల్ గెస్ చేయకుండా బిహేవ్ చేస్తారు. లాస్ట్ గా ఒక్క క్వశ్చన్ అండి, క్యాన్సర్ ని మానసిక ధైర్యంతో ఎంతవరకు జయించవచ్చు? ఖచ్చితంగా ఎదుర్కోవచ్చు అండి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ ని ఎటువంటి చికిత్స లేకుండా కూడా క్యూర్ చేయవచ్చు అండి. చాలా ఎగ్జాంపుల్స్, నేను ప్రాపర్ ట్రీట్మెంట్ అందితే, అందకపోయినా కూడా మానసికంగా ధైర్యంగా ఉంటే ఖచ్చితంగా క్యూర్ చేయవచ్చు. మానసిక ధైర్యం కోల్పోయినట్టయితే ఏదో ఇతరత్ర కారణాల వల్ల, డివోర్స్ అవడం వల్ల కానివ్వండి, కొడుకు యాక్సిడెంట్ అవడం వల్ల కానివ్వండి, మానసికంగా కృంగిపోయి క్యాన్సర్ తిరగబెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మన అలోపతి ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో క్యాన్సర్ పేషెంట్స్కి, దీనితో పాటు మనం మెడిటేషన్ కూడా అంతకన్నా ఇంపార్టెంట్. ఓకేనండి డాక్టర్ మోహన్ వంశీ గారు, క్యాన్సర్పై ఎన్నో అపోహలకి, భయాలకు, ఆందోళనకి ఫ్యాక్ట్స్ తెలియజేసినందుకు థ్యాంక్స్. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.